కరోనా ప్రపంచంలోనూ దేశంలోనూ అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా మన దేశంలో కరోనా ప్రభావం రైతులపై కోలుకోని విధంగా పడింది. కరోనా దెబ్బతో రైతులు కుదేలయ్యారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక, కొయ్యాల్సిన పంటకు రైతు కూలీలు దొరక్క ముందు గొయ్యి వెనకనుయ్యి అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. చిత్తూరు జిల్లా మదనపల్లి టమోటో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. 30 కేజీల బాక్సు అత్యధికంగా 70 రూపాయలకు, అంటే కిలో ధర కేవలం 2 రూపాయల 30 పైసలు అమ్మడవుతోంది. అయితే వినియోగదారుడు కొనాలంటే మాత్రం కిలో 20 నుంచి 30 రూపాయల ధర పలుకుతుంది. అంటే పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక బాధపడుతుంటే కొనేవారికి టమోటో రేటు చూస్తే తల బొప్పు కడుతుంది. కనీసం రవాణా ఖర్చులు, రైతు కూలీ కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక్కో ఎకరంలో పంట పండించడానికి గరిష్టంగా 1,00,000 రూపాయల నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుందని, కరోనా వల్ల పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఆర్థిక ఇబ్బందుల పాలైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కూలీల ఖర్చులన్నీ వస్తున్నాయా? కూలీలకే ఎక్కువ. ఇంకా ఎన్ని వాట్లు అవచ్చమ్మా మీకు? ఇప్పుడు స్టార్టింగ్ అన్న, ఇప్పుడు కూడా అవుతున్నాయి. 4-5 కోతలు పడ్డాయి, ఇంకా 10 కోతలు అట్లా వస్తాయి. ఎన్ని బాక్సులు వస్తున్నాయి రోజు? 200 బాక్సులు వస్తున్నాయి సార్. 200 బాక్స్ 200 150 వస్తాను. ఎంత పోతుంది రేటు? 65 మొన్న 65 అయినారు సార్. ఒక రేటు సార్ 30 కేజీల రేటు సార్. 30 కేజీల రేటు 60 రూపాయలు అయింది సార్. 60 రూపాయలు సార్. ఏమైనా గిట్టుబాటు అవుతుందా? ఏం లేదు సార్, గిట్లా సార్. కూలీలు కూడా రాలేదు సార్. కూలీలు కూడా సార్ మొన్న 200 బాక్సులు రాసి వచ్చింటే 100 రూపాయలు మీరు ఉన్నారు సార్. కూలీలు కూడా రావాలి సార్. ఇవ్వండి సార్. ఆడ 200 రూపాయలు వేసుకొస్తే 200 బాక్స్ రాసి 160 బాక్సులు పోతా ఉంటాయి సార్. ఆ బాడికి ఈ బాడికి ఏమి గిట్టుబాటు లేదు సార్. ఆ కూలీలు గారు రాలేదు సార్. ఈ కన్నా ఇది వచ్చి ఏమి గిట్లా సార్. ఓకే, ఇంకా ఎన్ని బాక్సులు అవ్వచ్చు నీకు? ఇంకా 40 బాక్సులు దాకా అవుతాయి సార్. కానీ ఏమి రాలేదు సార్, అయిపోతాయి. ఏ కాయ అయిపోతుందా? రూపాయలు ఆదాయం లేదు సార్. ఎంత అయింటుంది పెట్టుబడి మొత్తం? 10 రూపాయలు అయింది సార్. ఎకరాకి 10 రూపాయలు పోయినాయి. అడిగి మా కూలి వదిలేసే కదా సొంత 10 రూపాయలు పోయినాయి సార్. ఇది ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి. ఒకప్పుడు మదనపల్లి అంటే టమాటాకు ఇండియాలోనే నెంబర్ 1, రాష్ట్రంలోనే కాదు ఇండియాలోనే నెంబర్ 1. ప్రతి కూరగాయ మార్కెట్కు ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే టమాటా రైతు చాలా దిగాలుగా ఉన్నాడు. కనీసం కోసే కూలి కూడా అతనికి గిట్టుబాటు కావట్లేదు. టాప్ క్వాలిటీ కాయలు 30 కేజీస్ వస్తున్నాయి. ఈచ్ క్రేటు 60 రూపీస్ 70 రూపీస్ కూడా వెళ్ళట్లేదు. కనీసం కూలీ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఈ 2 కూడా 100 రూపాయల దాకా పడే పరిస్థితి. కానీ చూస్తూ టమాటాలు చెట్లలో వదిలేయలేని పరిస్థితి. ఎందుకంటే వదిలేస్తే చెట్లు దెబ్బతినేస్తాయి. తర్వాత రేట్లు వచ్చినా కూడా కాయలు రావు. అందువల్ల కష్టానికో నష్టానికో వచ్చి ఇంత దూరం తీసుకొచ్చుతున్నారు. తీరా చూస్తే ఇక్కడ కనీసం గిట్టుబాటు ధర లేదు. ఈ కరోనా పరిస్థితి వల్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. 19 న్యూస్, మదనపల్లి, వాసుదేవనాయుడు.